हाय अंडी, नमस्ते. वेलकम टू फूड क्रिएटिव्स. मैं चेसे रेसिपीस मीकु नोटिफिकेशन रावालंटे मा चैनल वेंटने सब्सक्राइब चेसुकोंडी. टुडे स्पेशल वच्चेसी वेज हॉट डॉग. मनम बेकरीलो तिंटुंटाम कदा, चाला टेस्टीगा उंटुंदी. अंते टेस्टीगा इंट्लो एला तयार चेसुकोवाली ई वीडियोलो चूपिस्तुन्नानु. मरि लेट चेयकुंडा लेट्स स्टार्ट द प्रिपरेशन. ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5 వెల్లుల్లి రిబ్బల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇక్కడ నుంచి చిన్న ఆనియన్ తీసుకున్నాను, సన్నగా స్లైసింగ్ కట్ చేసుకోండి. అలానే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇక్కడ నేను చిన్న క్యాప్సికమ్ తీసుకున్నానండి. మరీ చిన్నగా కాకుండా పీసెస్ మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలానే క్యారెట్ని కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడ నేను 1/2 కప్పు క్యాబేజ్ తురిమిస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఓవర్గా ఫ్రై చేసుకోకూడదండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఉడికించి పెట్టిన 2 పొటాటోస్ని వేస్తున్నాను. ఇలా స్లైస్కిని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా పొటాటోస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. వీటన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పావు బజ్జీ మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇక నేను హాట్ డాగ్ బన్స్ తీసుకున్నాను. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇవి. ఇలా ఒక బన్ తీసుకుని మిడిల్లో కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 టమాటో స్లైసెస్ని ఇలా కట్ చేసి పెడుతున్నాను. అలానే మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ అంతా దీనిపైన పెట్టేసుకోవాలి. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలండి. అలానే చీజ్ని కూడా ఇలా స్లైస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా చీజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ టమాటో సాస్ వేసుకోవాలండి. ఇలా టమాటో సాస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. దీనిపైన కూడా ఇలా టమాటో సాస్ వేసుకుంటే మన అచ్చం బేకరీలో ఉన్నట్టే ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఎంతో ఈజీగా హాట్ డాగ్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.